కెనడాలో ఏ పెద్ద థియేటర్లో కూడా తెలుగు మూవీస్ కానీ సౌత్ మూవీస్ కానీ రిలీజ్ కానే కావు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ సౌత్ మూవీస్ని, ఎస్పెషల్లీ తెలుగు మూవీస్ని కంప్లీట్గా బ్యాన్ చేసి పడేశారు. స్క్రీన్స్ చిన్ చేయడాలు లేదంటే టాక్సిక్ గ్యాసెస్ అని చెప్పేసి ఈ బియర్ స్ప్రేస్ అని ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, స్కంక్ స్మెల్ వచ్చే స్ప్రేస్, ఇట్లాంటివి ఒక మిషన్స్ పెట్టి వాటిల్లో రిలీజ్ చేయడం. ఈ విషయం అసలుకి మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసో తెలీదో నాకైతే అసలు కొంచెం ఐడియా కూడా లేదు. ఎందుకంటే హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్, నా పేరు సుధీర్. ఈ వీడియో నేను అసలుకి చేస్తుంది తెలుగు ఇండస్ట్రీకి ఈ వీడియో ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అవ్వాలి. ఎందుకంటే తెలుగు మూవీస్ మీద అండ్ సౌత్ మూవీస్ మీద ఎస్పెషల్లీ కెనడాలో చాలా సంవత్సరాల నుంచి చాలా చాలా అట్రాసిటీస్ జరుగుతున్నాయి. మొత్తం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు నేను ఆల్రెడీ కొన్ని కొన్ని వీడియోస్ చేశాను, కానీ అవి మరి మన ఇండస్ట్రీ పెద్దల వరకు లేదంటే మన మా అసోసియేషన్ కావచ్చు, లేకపోతే ఎవరెవరైతే ఉన్నారో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి, లేకపోతే సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందో లేదో నాకైతే ఐడియా లేదు. విషయం ఏంట్రా అంటే, కెనడాలో ఏ పెద్ద థియేటర్లో కూడా తెలుగు మూవీస్ కానీ సౌత్ మూవీస్ కానీ రిలీజ్ కానే కావు. ఆల్రెడీ 3 to 4 ఇయర్స్ బ్యాకే సినీప్లెక్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద మూవీ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో, కెనేడియన్ థియేటర్స్ గురించి చెప్తున్నాను, ఆల్మోస్ట్ వాళ్ళందరూ సౌత్ మూవీస్ని, ఎస్పెషల్లీ తెలుగు మూవీస్ని కంప్లీట్గా బ్యాన్ చేసి పడేశారు. దీనికి రీజను ఇక్కడ ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళకి కూడా తెలియదు, ఈవెన్ నాకు కూడా. నేను వచ్చి ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ అవుతుంది, వచ్చిన 1 or 2 ఇయర్స్లో నాకు పెద్దగా విషయం తెలియదు ఎందుకు మన వాళ్ళు పెద్ద థియేటర్స్ రిలీజ్ చేయట్లేదు. ఓన్లీ కొన్ని దేశీ మూవీ థియేటర్స్ ఉన్నాయి, వాటిల్లో మాత్రమే సౌత్ మూవీస్ తెలుగు మూవీస్ థియేటర్లో రిలీజ్ అవుతాయి. సో నేనేమనుకునేవాడిని ఫస్ట్లో వచ్చినప్పుడు, ఓకే మన వాళ్ళు గొడవలు చేస్తారు లేదంటే పేపర్లు దించేసి ఇసురే చాడు నానా రచ్చ చేస్తారు కదా మన వాళ్ళు, ఎందుకంటే నేను యుఎస్ఏలో వీటిలో కొన్ని కొన్ని థియేటర్స్లో చూశానమాట. అవి చూసి ఓకే ఆ రీజన్స్ వల్ల వీళ్ళు ఈ థియేటర్స్లో మన మూవీస్ని ప్లే చేయట్లేదు అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ తర్వాత చూస్తే హిందీ మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ పెద్ద థియేటర్స్ అన్నింటిలో రిలీజ్ అయిపోతున్నాయి. ఈవెన్ ఈరోజు నేను సినీప్లెక్స్ యాప్ ఓపెన్ చేసి చూస్తే కల్కి మూవీ హిందీ వర్షన్ మాత్రమే సినీప్లెక్స్లో ఉంది, రిమైనింగ్ ఏ వర్షన్స్ కూడా పెద్ద థియేటర్స్లో వేటిలో లేవు, ఓన్లీ దేశీ థియేటర్స్లో మాత్రమే ఉన్నాయి. దీనికి సంబంధించి నేను కొంచెం రీసెర్చ్ చేసి ప్రీవియస్ ఆర్టికల్స్, కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అన్నీ చదివితే నాకు అర్థమైంది ఏంట్రా అంటే, ఎప్పుడైతే సౌత్ మూవీస్ని లేదంటే ఎస్పెషల్లీ తెలుగు మూవీస్ని పెద్ద థియేటర్స్ వాడు కొనుక్కొని వాటిల్లో రిలీజ్ చేస్తే కొంతమంది ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోయి ఆ థియేటర్స్కి వెళ్ళిపోయి ఆ థియేటర్లో స్క్రీన్స్ చించేయడాలు లేదంటే టాక్సిక్ గ్యాసెస్ అని చెప్పేసి ఈ బియర్ స్ప్రేస్ అని ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, స్కంక్ స్మెల్ వచ్చే స్ప్రేస్, ఇట్లాంటివి ఒక మిషన్స్ పెట్టి వాటిల్లో రిలీజ్ చేయడం, ఇట్లాంటి ఇష్యూస్ చేస్తూ ఉన్నారనమాట. దేనికి అంటే ఆ మూవీస్ని ఓన్లీ కొన్ని థియేటర్స్లో మాత్రమే ప్లే చేయాలి. నేను కొన్ని థియేటర్స్ అని ఎందుకు అంటున్నానంటే వాటి పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే, ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసు కెనడాలో అవి ఏవి థియేటర్స్ అనేది అందరికీ తెలుసు, ఓన్లీ దేశీ థియేటర్స్, వాటిల్లో మాత్రమే ఆ మూవీస్ని ప్లే చేయాలి. వేరే ఏ మూవీ థియేటర్స్లో ప్లే చేసినా సరే ఆ థియేటర్స్లో సడన్గా ఇన్సిడెంట్స్ జరిగిపోతాయి. అదేంటో కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ థియేటర్స్లో మాత్రం ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదు. వీటికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. వీటిల్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే, నాకు తెలిసి ఆఫ్టర్ బాహుబలి అనుకుంటా, తెలుగు ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే సౌత్ ఇండస్ట్రీ కావచ్చు, ఈ ఇండస్ట్రీస్ నుంచి మనీ అనేది చాలా ఎక్కువ జనరేట్ అవుతుంది. ఐ మీన్ థియేటర్స్కి వచ్చి చూసే జనాలు కావచ్చు లేకపోతే వాటిలో చాలా మనీ ఉందని వీడు ఐడెంటిఫై చేసి ఆ మూవీస్ని ఓన్లీ మేము మాత్రమే ప్లే చేయాలి, ఇంకెవ్వడూ ప్లే చేయకూడదు అని చెప్పేసి వీడు కొంతమంది గూన్స్ అంటారు కదా, డబ్బులకి హైర్ చేసుకొని వాళ్ళ చేత ఇట్లాంటి ఎదవ పనులన్నీ చేయిస్తున్నారు. నేను వచ్చిన కొత్తలో ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఇక్కడ ఇంకా థియేటర్స్ చాలా బాగుంటాయి, ఇంకా సౌండ్ సిస్టమ్స్ బాగుంటాయి, స్క్రీన్స్ అన్నీ చాలా పెద్దగా ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. నేను అనుకున్నట్టుగానే థియేటర్స్ అన్నీ ఉన్నాయి, కానీ హైలైట్ ఏంటంటే తెలుగు సినిమాస్ అక్కడ ఆడవని చెప్పేసి ఒక ఇది పెట్టారు. నేనైతే ఫస్ట్ అయితే హోప్స్ వదిలేసుకున్నా, తర్వాత రీజన్ ఏంట్రాన్స్ వచ్చేస్తే ఇది. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, వీలైనంత వరకు వీలైనంత మ్యాక్సిమం పీపుల్కి ఇది రీచ్ అయ్యేలాగా చేయండి. అది మీరు ఇన్ కేస్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన వాళ్ళకి ట్యాగ్ చేయండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు ఎవరైతే ఉన్నారో, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి దీని గురించి ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి. సో ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఈ డేంజరస్ సిచ్యువేషన్కి వచ్చిందో, ఆల్రెడీ ఇట్లాంటి ఇష్యూస్ ఇంతకుముందు కొన్ని జరిగినాయి, కానీ ఇంత దారుణంగా ఎప్పుడు జరగాలంటే జనాలు హాస్పిటలైజ్ అయ్యేంత సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సినీప్లెక్స్ వాడు అండ్ కెనేడియన్ థియేటర్స్ ఆల్మోస్ట్ అన్నీ ఒక డెసిషన్ తీసుకున్నాయి. ఏంటి అంటే, తెలుగు సినిమాస్ని కానీ లేదంటే సౌత్ మూవీస్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు అని వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చేసారు. ఈ విషయం అసలుకి మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసో
తెలీదో నాకైతే అసలు కొంచెం ఐడియా కూడా లేదు. ఎందుకంటే దీని గురించి ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. ఈవెన్ కెనడాలో ఆల్మోస్ట్ ఆల్ 10 to 15 ఇయర్స్ నుంచి ఉంటున్న వాళ్ళకు కూడా చాలా మందికి ఈ విషయం తెలియదు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సో అందుకే అట్లీస్ట్ ఇప్పటికైనా సరే దీనికి సంబంధించి ఏదో ఒక సొల్యూషన్ కానీ లేకపోతే అసలు దీన్ని ఎలా చేద్దామని కానీ దీని గురించి అట్లీస్ట్ మాట్లాడతారనే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఎందుకంటే ఇంత దారుణమైన సినిమా లవర్స్ అయ్యుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తెలుగు మూవీని ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నామని చెప్పేసి చాలా బాధ ఉంటుంది అన్నమాట. ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది, ఇంకా వేరే ఆప్షన్ ఎవరికి లేదు. ఇన్కేస్ నీకు కావాలి అనుకుంటే ఒక ఫ్లైట్ వేసుకొని ఒక 2-3 రోజులు ట్రావెల్ చేసి మరి పోయి రావాలి వేరే వేరే ప్రావిన్సెస్కి. అక్కడ మరి ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. సో అది ఈరోజు మన వీడియో. అట్లీస్ట్ ఇప్పటికైనా సరే మన వాళ్ళు కొంతమంది దీని గురించి రెస్పాండ్ అవుతారని, దీనికి ఒక సొల్యూషన్ లేకపోతే బయటకు వచ్చి అట్లీస్ట్ దీని గురించి మాట్లాడినా పెద్దవాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేనో లేకపోతే ఎవరో నా ఫ్రెండ్సో లేకపోతే మన తెలుగు వాళ్ళు చేసేది కాదు ఇది. ఎందుకంటే ఇది చాలా పెద్ద రేంజ్లో ఉంది ప్రజెంట్. ఇది ఈవెన్ గవర్నమెంట్ కూడా దానికి ఏమి తీసుకోలేకపోతుంది. ఎందుకంటే పోలీసులైనా కానీ ఏం చేస్తారు, ఎవరిని పట్టుకుంటారు, ఇన్సిడెంట్ జరుగుతుంది ఆ తర్వాత దేని ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. సో అందుకే అట్లీస్ట్ దీని ద్వారా చాలామందికి ఈ విషయం తెలుస్తుందని, దీని గురించి ఫ్యూచర్లో అయినా సరే సొల్యూషన్ వస్తుందని మన తెలుగు మూవీస్ని మనం అట్లీస్ట్ ఒక మంచి థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. అప్పటి వరకు చలో, బాయ్.